మంది మాకు అమెరికా నుంచి చాలా చాలా దూరం నుంచి ఫోన్ చేశారు అన్న. ఇది ఒక ఫ్రెండ్స్, ఇవాళ అసలు ఈ వీడియో తీసుకోవడం కారణం ఏంటంటే, అంటే మా గుంటి నాగరాజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి మా చెల్లెకి ఎంత సంతోషం ఉంది ఏంది కనుక్కుందామని వచ్చిన. చెల్లె నీకు చెప్పిందా నామినేషన్ ఇస్తాను? అంటే ఫస్ట్ లో ఎప్పటి నుంచో నన్ను వేస్తుంటే, ఒకప్పుడు ఏంటంటే ఫస్ట్ కాంతి అనగా నేను ఈ జబర్దస్త్ లో పోతా అనేది, ఒకప్పుడు ఐదనగా మా వ్యవసాయం చేసుకునే వాళ్ళం బాబా, జబర్దస్త్ లో కనపడింది బాబా అని నేను అట్లాంటి జబర్దస్త్ లో పోయిండు. చాలా షోలు చేసిండు, చేశాక మొదలగా నా కోసం చూడు ప్రతి ఒక్కరు కారు వేసుకుని వస్తుంది అన్నాడు. ఏ ఊకి ఎందుకు బాబా అరకదోలే వాడికి ఎన్ని ఆలోచనలు, ఎందుకు నువ్వు డిగ్రీ చదివిన మైండ్ ఉపయోగపెట్ట మాకు, నీ ఏం చదివినా ఒకటి నువ్వు డిగ్రీ చదివిన ఒకటి వ్యవసాయం చేసే వాళ్ళమా అన్న. అట్లా చెప్పి టిక్ టాక్ వలన, యూట్యూబ్ వలన, ఫేస్బుక్ వలన ఇంటి వరకు అనుకున్నట్టు వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎందుకంటే జనమే మేము, మేమే జనం అన్నట్టు జనం ఆదరణ మాకు ఎప్పుడు ఉంటది, ఎవరు ఏదనుకో మేము పట్టించుకోము. ఎందుకంటే దాని వల్ల అయితే వాళ్ళు ఏం చేసి నేను అయిపోయాయి కదా, అంతే ఇట్లా కంటిన్యూ అడుతుంది ఏది నా వంటలు, మా వ్యవసాయ వీడియోస్ అప్పుడప్పుడు ఆయనతో పాటు కొన్ని కొన్ని వీడియోలు నేను చేస్తున్నా, వంటతో చేస్తాను, మిగతా అయితే నాకు రావు. రీల్స్ అయ్యి అనేది నేను ట్రై చేయను. దాంతో పాటు ఈయన ఈ 1 ఇయర్ నుంచి నేను ఎమ్మెల్యేగా అంటే ఒక వార్డ్ మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఈయన ఉండి ఉండి ఎమ్మెల్యేకి వేస్తారంట. ఈయన కళ్ళని ఎందుకు ఇదంతా వేస్ట్ అవ్వాలి, వద్దులే బావా నేను అనగ తీరా. ఎలక్షన్ స్టార్ట్ అయ్యాక ఆ పేపర్స్ తీసుకొని నేను నామినేషన్ వేస్తున్నా అన్నాడు. అదేంది బాబు నామినేషన్ ఏడు, ఏంది ఏం వద్దు మనకు అవసరం లేదంటే, కాదు కాదు నేను వేసేది వేసేదే, నేను వేసి తీరతా అన్నాడు. అట్లానంటూ 10 డేస్ ట్రై చేసిండు, వేసిండు, అది సక్సెస్ అయ్యిందో కాదనుకో సక్సెస్ అయింది. సార్లు మాకు మంచిగా హెల్ప్ చేస్తారని చెప్పారని అది సక్సెస్ అయింది, దానివల్ల ఇది గుర్తు కూడా వచ్చింది. దాంతోపాటు నామినేషన్ వేసిన వేసేటప్పుడు మాత్రం వాళ్ళు అభిమానం మాకు అందరు ప్రతి ఒక్కరు అందరు అన్న మా సపోర్ట్ మీకే ఉంటుందని చెప్పేసి నేను కూడా పోయి ఆయనతో పాటు నామినేషన్ చేయడానికి, వాళ్ళ సపోర్ట్ ఉంది నాకైతే. ఒక మనిషిని ఒకటి వెనక గవర్నమెంట్ జాబ్ ఉందో లేదో, వెనక కోట్ల ఆస్తి ఉందో లేదో ఉన్నా కూడా అంత ఇలా ఉండదు మనిషికి. ఫోటోలు దిగడం కానీ, వాళ్ళ అభిమానం కానీ, వాళ్ళ ప్రేమ కానీ మాకు మంచిగా అనిపించింది. నాకు ఇది చాలా అనిపించింది ప్రస్తుతానికి. ఆయన ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, నాకు అది వేసినందుకే నాకు గర్వంగా ఉంది. ఓకే, చూసారా ఫ్రెండ్స్, ఆల్రెడీ మొత్తం చెప్పేసింది ఎట్లా ఒకటే ఒకటే వాయిస్లో. ఇప్పుడు ఇవాళ రేపు ఏమి చూడదు ఫ్రెండ్స్, ఒక అంటే ఎంత మంచి మనసు ఉందో అర్థమైంది ఇక్కడ చెల్లెకి. ఇంకోటి ఏంటంటే చెల్లె, ఇప్పుడు ఎన్ని ఓట్లు పడతాయి అనుకుంటున్నాం అందాల? అది వాళ్ళ జనం చేతుల్లో ఉందన్న, మనం ఏం చెప్పలేము. అంతే, వాళ్ళ అభిమానం అయితే చూపించడానికైతే బాగా చూపెడుతున్నారు. చాలా మంది మాకు అమెరికా నుంచి చాలా చాలా దూరం నుంచి ఫోన్ చేశారు అన్న. ఇది ఒక రాజకీయం అనేది ఒక వారసత్వం కాదన్న, నువ్వు ఒక రైతు అన్నగా సపోర్ట్, యూట్యూబ్ స్టార్గా ఉండి ఒక రైతులాగా ఉండి నువ్వు నామినేషన్, ఆ ధైర్యం అనక మెచ్చుకోవాలన్నా, నువ్వు గెలువు గెలవపో అసలు నువ్వు నామినేషన్ అదే మాకు గెలుపు అని చాలా మంది ఫోన్ చేశారు. నాతో కూడా వీడియో కాల్ మాట్లాడారు చేయని దగ్గర అమెరికా నుంచి. ఇక అది అన్న వాళ్ళు ఓట్లు ఏమీ వేయకపోయి నామినేషన్ వేసినవా, మనం వాళ్ళ సపోర్ట్ మనకు ఉందా లేదు ఈసారి కాదు నెక్స్ట్ టైం ఏమైతే రావడం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అట్లే అట్లాగే. ఇప్పుడు మీరు ఓ రోజు ప్రచారంగా పోతుండ్రు కదా, ప్రచారంకి ఇప్పుడు నారదన్న ఒక్కడే తిరుగుతున్నాడు, అంటే నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఎప్పుడైనా వెళ్ళాల్సింది ఒకసారి వెళ్తాను, ఇంకో టైం ఉంది చాలా. ఓకే సరే, మీరైతే ప్రజెంట్ అయితే ఇది కూడా ఇది ఒక రీల్ లో చూసింది, ఇది బండికి తయారు చేయించుకోవడం నేను నవ్విన ఫస్ట్. కానీ అది తక్కువ లోపల చేసి మా వాళ్ళందరూ ఏమంటున్నారు, ఒక బండికి చాలా మంది కార్లు చూసినాం, జీపులు చూసినాం, వ్యాన్లు చూసినాం, బైక్ ప్రచారం చేయడం బావలు ఒకటి అని చెప్పేసి మా వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు. చాలా దిన వరకు అన్న, ఇప్పుడు ఒకటి మనం అయితే తప్పు పని చేయట్లేదు, ఎవరిని ఛార్జ్ చేయ డబ్బులు అడగట్లేదు, మనం ప్రయత్నం చేస్తున్నాం, ఫలించితే ఫలించితే లేకపోతలేదు. అలాగే జనాలకి మీ ఆయనకు ఓటేయమని చెప్పి మీ గుర్తు అని చెప్పి అని చెప్పు. ఖమ్మం ఏజ్ అంటే మాకు ఆంధ్రలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అది తెలంగాణలో తక్కువ ఉన్నా నాకు తెలిసింది, ఎందుకంటే మేము వాళ్ళతో ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఎక్కువ ఫోన్ చేస్తారు కాబట్టి. ఈ ఖమ్మం ఏజ్ వరకు ప్రజలందరికీ చెప్తున్నా, మాకు గుర్తు వచ్చేసి ఇదిరి గుర్తు, ఇదిరి గుర్తు ఓటేయండి, గుంటి నాగరాజు గెలిపించండి. ఓకే ప్లీజ్ సపోర్ట్ మీ. ఓ సూపర్, చూసారుగా ఫ్రెండ్స్, ఆమె బతిలాడినందుకైనా, ఆమె అడిగినందుకైనా మా గుంటి నాగరాజుని ఎమ్మెల్యే ప్రజలకు మంచి చేస్తారని నమ్మకంతో గుర్తుంచుకోండి, అందరు కూడా ఓటే.